ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పని హామీలను కూడా ఆయన అనేక హామీలతో పథకాలను ముందు తీసుకొచ్చి సుమారు 30కి పైగా పథకాలను తీసుకొచ్చి అనేక బెనిఫిట్స్ ఇచ్చారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన సచివాలయం మరియు గృహసాధులకి మరియు వాలంటీర్స్ వ్యవస్థలో మరియు గృహసాధులు వీళ్ళందరూ వాలంటీర్స్ అనేది బాగా పనిచేస్తున్నారు. అదే విధంగా మన సచివాలయ సిబ్బంది ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సచివాలయం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళు వచ్చిన బెనిఫిట్స్ ని ప్రజలకి తెలియజేస్తూ మరి గృహసాధులకి మరి వాలంటీర్స్ కు తెలియజేస్తూ ఆ బెనిఫిట్స్ ని ప్రజలకి నేరుగా వాళ్ళకి నుంచి మన 50 మిల్లు ప్రతి వాలంటీర్ 50 మిల్లు ఉంటాయి. ఆ 50 గడపలకు వెళ్ళేసి ఈ ఫార్మ్లెట్ చూపించి వాళ్ళకి గత ప్రభుత్వం 2014 ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి అని అతను చేసిన ఏంటి చేయలేని మనం చూపించి మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇట్లాగా ప్రతి గ్రామంలో ఒక సచివాలయ వ్యవస్థను మరి రైతులకు రైతు భరోసాని మరి ఆరోగ్యానికి మరి ఇంతకుముందు టౌన్కి దానికి దూరంగా వెళ్లకుండా ప్రతి గ్రామంలో ఒక హాస్పిటల్ నిర్మించి అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి మన మాలంపల్లికి మరి మంత్రి గారు కూడా ఏదైనా కానీ కావాలని కూడా సాయం చేస్తుంది కాబట్టి ఆయన కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో మంచి మెజారిటీ గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న, జై జగనన్న. ఏముంది కోసరా కావాలి జై జగనన్న, జై జగనన్న. ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం, ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం, జై జగనన్న. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఈ పేజీలో జగనన్న ఇచ్చిన హామీలు ఉన్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీ జరిగించు, ఆయన ఎక్కువ చేసిండా. జగనన్న ఇచ్చిన హామీలో జగనన్న ఎక్కువ చేసిండా. నీకు వీటిల్లో ఏది బాగా జరిగిందంటేనే వాళ్ళకే ఓటే. బాగానే జరుగుతుంది, ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ చేశాడు కాబట్టి నేను దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు వచ్చే 2025లో జగనన్న పోటీ ఇప్పుడు తీయకనే లేదు.